రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం కరవు తాండవిస్తున్న కేబినెట్ భేటీలో కనీస చర్చ లేదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు దోచుకోవడం చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్ రెడ్డి సమయాన్నంతా వెచ్చిస్తున్నారని మండిపడ్డారు కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను జగన్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా కేబినెట్ భేటీలో లేదన్నారు డెబ్బై శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం పట్ల జగన్ రెడ్డి ఉదాసీన వైఖరికి ఇది అద్దం పడుతోందన్నారు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కరవుతో ప్రజలు వలసబాట పడుతున్నది కనిపించడం లేదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు సాగునీరు అందకపడుతున్న అవస్థలపై కేబినెట్లో చర్చించే తీరిక లేదా అని నిలదీశారు వ్యవసాయ రంగంపై కనీస సమీక్ష లేకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని దుయ్యబట్టారు కరవు తీవ్రంగా ఉంటే జగన్ రెడ్డి మొక్కుబడిగా నూట మూడు కరవు మండలాలు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కరవుకు ప్రజలు బలవడానికి రైతులు రైతు కూలీల వలసలకు జగన్ రెడ్డి దోపిడీ పరిపాలనే కారణమని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు